పొంగనూరులో పోలీసులపై దాడి కేసులో మరో 9 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు 72 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఏ1 ముద్దాయి పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జి చల్లా బాబు పరారీలో ఉన్నారు. అతడి కోసం 6 ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. దాడి జరిగిన రోజు ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో చెక్పోస్ట్ టోల్గేట్ దగ్గర సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. దాడి ఘటనపై విచారణ వేగవంతం చేశారు పోలీసులు. పొంగనూరులో పోలీసులపై దాడి కేసులో మరో 9 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు 72 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా కరస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి చెప్పండి. కిషోర్, పొంగనూరులో పోలీసులపై దాడి ఘటన కేసు సంబంధించి మొత్తం మరో 9 మందిని పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేసి చిత్తూరు సబ్ జైల్ కు రిమాండ్ తరలించడం జరిగింది. మొత్తం ఈ యొక్క కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వారి సంఖ్య 72 చేరుకుంది. కావాలని ఒక ఉద్దేశపూర్వకంగా పొంగనూరులో అలజడి వాతావరణం సృష్టించడం ద్వారా లబ్ధి పొందాలనుకున్నటువంటి టీడీపీ కుటిల యత్నానికి సంబంధించి కేవలం క్షేత్రస్థాయిలో పార్టిసిపేట్ చేసినటువంటి టీడీపీ కార్యకర్తలు నాయకులను పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. మరికొంతమంది పరారీలో ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి మొత్తం 5 ఎఫ్ఐఆర్లు అయ్యాయి. ఎఫ్ఐఆర్ నెంబర్ 270 నుంచి 274 వరకు పొంగనూరు పోలీస్ స్టేషన్ లో 5 ఎఫ్ఐఆర్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం పరారీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నాయకులకు సంబంధించి ఇప్పటికీ 6 బృందాలు మొత్తం తమిళనాడు ప్రాంతంలోను, ఇటు కర్ణాటక ప్రాంతంలో అనంతపురం జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఏ1 ముద్దాయిగా ఉన్నటువంటి పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబు కోసం ప్రత్యేకంగా పోలీసు బలగాలు గాలిస్తున్నాయి. ఘటనకు సంబంధించి ఒక పొంగనూరు నియోజకవర్గంలో ఒక అశాంతి వాతావరణం, ఒక అలజడి సృష్టించడం ద్వారా టీడీపీ కార్యకర్తలు పోలీసులపై దాడి జరిపితే ఆ యొక్క దాడిలో ఘటనలో పోలీసులు ఫైర్ ఓపెన్ చేసి సమయంలో తాము చనిపోతే ఈ యొక్క అశాంత వాతావరణం విధ్వంసం రాష్ట్ర వ్యాప్తంగా సృష్టించాలన్నటువంటి ఒక పక్కా యాక్షన్ ప్లాన్ తో టీడీపీ వ్యూహాన్ని రచించింది. ఈ యొక్క వ్యూహాన్ని పోలీసులు బాగా బలంగా తిప్పుకొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో దాడికి యత్నించినటువంటి ఈ యొక్క క్షేత్రస్థాయిలో పాల్గొన్నటువంటి టీడీపీ కార్యకర్తల నాయకులను మొత్తం ఇప్పటి వరకు 72 మందిని అరెస్ట్ చేశారు. మరికొంతమంది కోసం గాలిస్తూ ఉన్నారు. కిషోర్. ఓకే మూర్తి, శుక్రవారం రోజు పోలీస్ మీద జరిగిన దాడిలో ముద్దాయిని గుర్తించి ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. టీడీపీ క్యాడర్ వారి సభ్యులు అక్రమంగా అల్లరి ముక్కలుగా ఏర్పడి పోలీస్ వారి మీద విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. ఒకసారి కాకుండా దఫాలుగా పోలీస్ వారి మీద దాడి చేయడం జరిగింది. ఇందులో మనకి విచారణలో తెలియని దాని ప్రకారం టెక్నికల్ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని మొత్తం 62 ముద్దాయిల్ని గుర్తించడం జరిగింది. ఇందులో మెయిన్గా మనకి ఈయన పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో చల్లా బాబు గారి వారి పిఏ గోవర్ధన్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు అండ్ అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత విచారణలో తెలిపిన ఫ్యాక్ట్స్ మేరకు వీరు ముందస్తుగానే ప్రణాళికలు చేసుకొని ఈ దాడి చేయడం కూడా జరిగింది. 2వ తారీఖున చెల్లాబాబు గారు రంపచర్ల మండలంలో టీడీపీ క్యాడర్ అందరికీ కూడా ఒక మీటింగ్ పెట్టి మనకి 4వ తారీఖున ఎక్సీఎం గారు పొంగనూరు ప్రోగ్రాం ఉంది, ఆయనకి ముందస్తుగా ఇచ్చిన షెడ్యూల్ దాని ప్రకారం కాకుండా మనం పొంగనూరు టౌన్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఖచ్చితంగా తీసుకెళ్లాలి కూడా. ఒకవేళ మనము తీసుకెళ్లినప్పుడు కనుక ప్రోగ్రామ్ని అసలైన ప్రోగ్రామ్ని కాకుండా వాటిని మితిమీరి మనం పుత్తూరు టౌన్లోకి తీసుకెళ్లే సందర్భంలో పోలీసు వారు కనుక మనకి అడ్డు వస్తే వారి మీద మనం దాడి చేయాలి అని, అప్పుడు దాడి చేసినప్పుడు ఖచ్చితంగా అలాంటి గొడవల్లో పోలీసు వారు కాల్పులు జరుపుతారని, అలా కాల్పులు జరిపితే టీడీపీ క్యాడర్లో ఎవరో ఒకరికి ఏదైనా జరిగితే తద్వారా మనకి రాష్ట్ర మొత్తం కూడా ఇమేజ్ వస్తుంది అనే ఉద్దేశంతో పోలీసు వారి మీద విచక్షణారహితంగా రాళ్లతోనూ కర్రలతోనూ బాటిల్స్, బీర్ బాటిల్స్, సోడా బాటిల్స్తోనూ ముందుగానే వాళ్ళు పెట్టుకుని దాడి చేయడం జరిగిందండి. పొంగనూరులో జరిగిన హింసాకాండలో చంద్రబాబుపై మొదటి ముద్దాయిగా కేసు నమోదు చేయాలని కదిరి ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి పోలీసులకు విజ్ఞప్తి చేశారు. బాబు సత్యసాయిబాబా జిల్లా కదిరి పర్యటనలో టీడీపీ నేతలు ఎలా రెచ్చిపోయారో ఆధారాలతో సహా సిద్ధారెడ్డి బయటపెట్టారు. చంద్రబాబు ఎదుటే టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలు ధ్వంసం చేస్తున్న మాట్లాడకపోవడం చూస్తే ఆయన ప్రోత్సాహం ఎలా ఉందో అర్థమవుతోందని అన్నారు. బాబు వ్యవసాయం ప్రాజెక్టులపై మాట్లాడినా ఎవరూ నమ్మకపోవడంతోనే దాడులను ప్రోత్సహిస్తున్నారని సిద్ధారెడ్డి మండిపడ్డారు.
పొంగనూరులో పోలీసులపై జరిగిన దాడిని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి తీవ్రంగా ఖండించారు. పొంగనూరులో జరిగిన సంఘటన చూస్తే ఒక కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు తన మనుషుల్ని రెచ్చగొట్టి దాదాపు 40-50 మంది పోలీసులపైన విచక్షణారహితంగా రాళ్లతోటి కర్రలతోటి చెప్పులతోటి దాడి చేసినటువంటి పరిస్థితి, 2 వాహనాలను కూడా కాల్చివేసినటువంటి పరిస్థితి చూసినాం. ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆఖరికి ఆ పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క చావును కూడా కోరుకుంటున్నాడని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. పొంగనూరు సంఘటన వెనుక ఉన్న కుట్రంతా కూడా ఇతను విద్వేషాలను రెచ్చగొట్టి కార్యకర్తల్ని పోలీసుల మీదకి ఉసికొల్పి పోలీసులు కాల్పులు జరిపి 2 మరణిస్తే ఆ శవాల్ని ముందర పెట్టుకొని రాజకీయం చేయాలన్నటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేసినట్లుగా మనకు అనిపిస్తూ ఉంది.